దాదాపుగా 500 సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా ఉన్న సమస్యను పరిష్కరించి మరి అయోధ్యలో ఆ శ్రీరామచంద్రుని విగ్రహ ప్రతిష్ట భారతదేశం అంతటగా ఒక పండుగ వాతావరణంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని జరుపుకుంటా ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధ్యక్షులు వారు తర్వాత పెద్దలు ఆహ్వానం మేరకు మేము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అదేవిధంగా ఇక్కడ శ్రీరాముల వారి మరి అభిషేక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయినాము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మరి ఈ భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ఆ భగవంతుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే అవకాశము మరి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదేదో ఈరోజు జరిగినది ఒక చారిత్రాత్మక ఘట్టం. దీనివల్ల ఎవరికి కూడా, ఎందుకంటే ఇది భారతదేశ చరిత్రకు సంబంధించింది కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయులమనే ముందు ఆలోచన చేయాల. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా నాకు తెలిసి మరి ఈవెన్ మైనారిటీస్ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున మరి ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న పరిస్థితిని చూస్తూ ఉంటే నిజంగా భారతదేశంలో ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మరి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణాన్ని పండుగను మరి అన్నిటికీ అతీతంగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నందుకు మరి అందరికీ కూడా మేము భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రధానమంత్రి గారికి మోడీ గారికి కూడా మేము మా తరఫున మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత గొప్ప పండుగను మన భారతదేశానికి ఇచ్చినందుకు మరి పేరు పేరున అందరికీ కార్యక్రమంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసినారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈరోజు శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు రాముల వారికి విశేషంగా పూజలు జరిగినాయి. ఆ పూజా విధానాలు ఏమంటే స్వామివారికి షోడశోపచార పూజ మరియు సుగంధ ద్రవ్యాభిషేకాలు అద్భుతంగా జరిగినాయని భావిస్తున్నాము. అదేవిధంగా 5 రకాల అంటే పంచహారతులు స్వామివారికి చేస్తాము ఇప్పుడు. వాటి తర్వాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. అయోధ్యలో దాదాపు 5 శతాబ్దాల తర్వాత బాలరాముని విగ్రహం ప్రతిష్ట సందర్భంగా గుంతకల్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు రాముల విగ్రహాలకి షోడోపచార కార్యక్రమాలన్నీ చేసి గుంతకల్లో ఉన్న ప్రజలందరూ చూసే విధంగా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఏదైతే అయోధ్యలో కార్యక్రమం వస్తూ ఉందో దానిని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరూ కూడా వీక్షించడానికి ఏర్పాట్లు చేసినాము. ఈ కార్యక్రమంలో పుర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలని తిలకించడానికి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా విచ్చేశారు. అంతేకాకుండా మన గుంతకలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీ వై వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భవానీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భక్తులందరితో కూడా వారి యొక్క అనుభవాలను ఈ యొక్క ఆలయ విశేషాలను ఒకరికొకరు పరస్పరం పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.